करोना व्याधि अरकटे कार्यक्रम में भाग में पश्चिम गोदावरी जिला वेलेरपाड़ मंडल में जिला परिषत् उन्नत पाठशाला 15 నుండి 18 संवस वयसगल विद्यार्थिनी विद्यार्थुक 3 రోజుల పాటు టీకా స్పెషల్ డ్రైవ్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రహీమా నస్లిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణ మాట్లాడుతూ కరోనా వ్యాధిని అరికట్టాలంటే వ్యాక్సిన్ వేయించుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులందరికీ వ్యాక్సిన్ పై పలు సలహాలు సూచనలు చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత తమకు ధైర్యంగా ఉందని, వ్యాక్సిన్ వేయించుకున్నా తప్పనిసరి మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీకృష్ణుడు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఫస్ట్ లో 700 తర్వాత 1 ప్లస్ నే కంగారు పడుద్ది. తర్వాత 7 ప్లస్ సరేనా? కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోవడం వల్ల చాలా ప్రాణాలు నష్టపోయారు. ఇప్పుడు వేయించుకోవడం చాలా ఆనందంగా ఉన్నాం. ఒమిక్రాన్ వస్తుంది కొత్తగా, చాలా సమయం కొంచెం వేగంగా వ్యాపిస్తుంది. వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల మనకి కొంచెం ప్రాణ నష్టం జరగకుండా కాపాడుతుంది. కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు మన కోసం 15 ఇయర్స్. రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల మేరకు ప్రతి పాఠశాలలో 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ కూడా స్పెషల్ డ్రైవ్ ఇవ్వాల. రేపు ఎల్లుండ 3 రోజులు కంటిన్యూషన్ వ్యాక్సిన్ వేయడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా ఇవాళ మన పాఠశాలలో స్థానిక పిహెచ్సి డాక్టర్ ఆధ్వర్యంలో మరియు మా సమక్షంలో మా విద్యార్థులకి, విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ 15 సంవత్సరాలను కలిగిన పైబడికి వెళ్ళినటువంటి పిల్లలందరికీ కూడా మేము ఈరోజు వ్యాక్సిన్ వేయించడం జరుగుతుంది. అందులో భాగంగా మొత్తము